హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ రికరెన్స్ రిలేషన్ ప్రాబ్లమ్. సి, సాల్వ్ ద రికరెన్స్ రిలేషన్ ఎఫ్ఎన్ ప్లస్ టూ ఈక్వల్ ఎఫ్ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఎఫ్ఎన్ ఫర్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ జీరో గివెన్ ఎఫ్ నాట్ ఈక్వల్ జీరో ఎఫ్ వన్ ఈక్వల్ టు వన్. రైట్, సొల్యూషన్ గివెన్ రికరెన్స్ రిలేషన్ ఈజ్ ఎఫ్ఎన్ ప్లస్ టూ ఈక్వల్ టు ఎఫ్ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఎఫ్ఎన్, దట్ ఎంప్లాయిస్ ఎఫ్ఎన్ ప్లస్ టూ మైనస్ ఎఫ్ఎన్ ప్లస్ వన్ మైనస్ ఎఫ్ఎన్ ఈక్వల్ టు జీరో ఫర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ జీరో. ఓకే, నౌ దిస్ ఈజ్ ఈక్వలెంట్లీ, ఓకే ఈక్వలెంట్లీ సి హియర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టూ బికాస్ ఆఫ్ సి. నౌ సి హియర్ ఎన్ మైనస్ ఎఫ్ఎన్ మైనస్ వన్ మైనస్ ఎఫ్ఎన్ మైనస్ టూ ఫర్ సరే ఈక్వల్ టు జీరో ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ. ఇప్పుడు ఇక్కడ టూ సబ్స్టిట్యూట్ చేయండి మనకి. ఓకే, ఏంటది దీంట్లో మనం ఏంటి, ఇక్కడ ఎన్ ఉన్నది వస్తే ఏం చేస్తాం మనం, ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమో జీరో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాడు ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఎన్ ప్లస్ టూ ఎన్ ప్లస్ వన్ ఎన్ అని ఇచ్చాడు. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి, జీరో నుండి, ఎన్ ప్లస్ జీరో ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ టూ. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాం మనం అంటే ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టూ అని చెప్పేసి తీసుకుంటాం, ఎందుకంటే ఎన్ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ లాగా ఉండాలి. సో యాక్చువల్గా దీనికి ఏంటంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటాయి కాబట్టి మీకు అదంతా ఇప్పుడు కష్టం. ఇప్పుడు ఏంటిది, మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి దీన్ని మీకు చెప్తున్నాను. సో కాబట్టి మీరు ఇది ఫాలో కండమ్మా. నెక్స్ట్ మనకి ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని చెప్పేసి తీసుకుంటాం. ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫర్ దిస్ ఈజ్ ఏంటంటే ఇది కే స్క్వేరు మైనస్ కే మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఇలా తీసుకుంటాం. ఓకేనా, ఇది ఏంటిది ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వన్ కాబట్టి ఇక్కడ ఇది కే స్క్వేర్ ఇది కే ఇది కాన్స్టెంట్ కింద తీసుకుంటాం. ఓకే రైట్, ఈక్వల్ టు జీరో. నౌ అకార్డింగ్లీ అంటే ఏంటిది మనకి ఇది తీసుకుంటే రూట్స్ ఏమొస్తాయి మనకి, మైనస్ బి కే ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. ఇంత ఇదే, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ, మనం డైరెక్ట్ రావడానికి ఛాన్సెస్ లేదు. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ టూ కే ఉంటేనేమో మనం కే ఇక్కడ ప్లస్ వన్ ఇక్కడ టూ కే ఉంటేనేమో మనం కే మైనస్ వన్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. కాబట్టి అలా లేదు కదా, బి అంటే ఎంత, మైనస్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ ఇంటూ వన్ బై టూ ఇంటూ వన్ కే. ఇది ఏ కో ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఏ వాల్యూ వన్, బి వాల్యూ మైనస్ వన్, సి వాల్యూ మైనస్ వన్, సారీ సి వాల్యూ ఎంత, మైనస్ వన్. రైట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఓకే బై టూ, దట్ ఈక్వల్ ఏంటండి వన్ ప్లస్ ఆర్ మైనస్ సిహెచ్ ప్లస్ ఫోర్ సారీ ప్లస్ ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ రూట్ ఫైవ్ బై టూ. ఓకే రైట్, రూట్ ఫైవ్ బై టూ. ఇప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, అకార్డింగ్లీ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ఎఫ్ఎన్ ఈజ్, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎఫ్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ బి వన్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్, ఒకటి ప్లస్ ఇది ఒకటి మైనస్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మీకు ఒక్కోసారి క్వశ్చన్ ఇది ఎఫ్ఎన్ అండి, నాట్ రూట్ ఎన్ ఎఫ్ఎన్, ఒక్కోసారి ఏం చేస్తారంటే మీకు ఇది ఇచ్చేస్తారు క్వశ్చన్లో, మనకి ఇది ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఒక రికరెన్స్ రిలేషన్ అప్లై చేయమంటాడు. కాబట్టి ఒక్కోసారి మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, క్వశ్చన్లో ఇది కూడా ఉంది. ఓకే, వేర్ క్యాపిటల్ ఏ అండ్ బి ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఓకే, యూజింగ్ ద గివెన్ ఇనిషియల్ కండిషన్స్ ఎఫ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎఫ్ వన్ ఈక్వల్ టు వన్. ఇది మన క్వశ్చన్లో ఇచ్చారండి. ఓకే రైట్, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అంటాం. ఓకే, ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. విగెట్ అంటే ఏంటి, ఎఫ్ నాట్ ఈక్వల్ జీరో ఎన్ని దగ్గర జీరో పెట్టేస్తే జీరో, ఏ ఇంటూ వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ హోల్ టు పవర్ ఆఫ్ జీరో ప్లస్ బి
వన్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ హోల్ టూ పవర్ ఆఫ్ జీరో. ఏదైనా సంథింగ్ పవర్ జీరో ఉంటే అది వన్ అవుతుంది కదా. సో జీరో ఈక్వల్ టు ఏ ప్లస్ బి, దట్ ఇంప్లాయిస్ ఏ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ సిఏ మైనస్ బి. ఓకే, నెక్స్ట్ ఎన్ ఉన్న చోట ఏం చేయండి, వన్ పెట్టండి. ఎన్ ఉన్న చోట వన్ అంటే ఎఫ్ వన్ అంటే ఎంత, వన్. ఓకే, ఎన్ ఉన్న చోట వన్ పెట్టేస్తే ఎఫ్ వన్ వన్ అవుతుంది. ఏ ఇంటూ వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ ప్లస్ బి ఇంటూ వన్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ టూ అందాం. రైట్, సి ఏ ఈక్వల్ టు మైనస్ బి అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనము, లేదా బి ఈక్వల్ టు మైనస్ ఏ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేనైతే ఏం తీసుకుంటున్నాను, ఏ ఈక్వల్ టు మైనస్ బి అని చెప్పేసి తీసుకుంటున్నాను. మైనస్ బి ఇంటూ వన్ బై టూ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ, రూట్ ఫైవ్ బై టూ. ఓకే, ప్లస్ బి ఇంటూ వన్ బై టూ మైనస్ రూట్ ఫైవ్ బై టూ బై టూ ఈక్వల్ టు వన్. నౌ సి మైనస్ బి ఇంటూ వన్ బై టూ మైనస్ బి ఇంటూ రూట్ ఫైవ్ బై టూ ప్లస్ బి ఇంటూ వన్ బై టూ మైనస్ బి ఇంటూ రూట్ ఫైవ్ బై టూ ఈక్వల్ టు వన్. సో సి హియర్ దీస్ గెట్ క్యాన్సల్ మైనస్ ప్లస్. సో రూట్ ఫైవ్ బై టూ ఇక్కడ మనం కనుక కామన్ తీసినట్టయితే మనకి ఏమవుతుందండి, రెండు మైనస్లోనే ఉన్నాయి కాబట్టి ఏంటంటే దీన్ని రెండింటిని ఇక్కడ మైనస్ వన్ మైనస్ వన్ అంటే మైనస్ టూ, మైనస్ టూ బి రూట్ ఫైవ్ బై టూ ఈక్వల్ టు వన్, టూ టూ క్యాన్సల్. ఓకేనండి. సో దట్ ఇంప్లాయిస్ బి ఈక్వల్ ఏమవుతుంది, మైనస్ వన్ బై రూట్ ఫైవ్, మైనస్ వన్ బై రూట్ ఫైవ్. అంటే ఏ ఈక్వల్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వల్ మైనస్ ఇంటూ మైనస్, ఈ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. దెన్ ఏ ఈక్వల్ వన్ బై రూట్ ఫైవ్. ఇప్పుడు ఏ వాల్యూ అండ్ బి వాల్యూ తీసుకెళ్ళి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనము ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనండి, మరి సి హియర్ వన్ బై రూట్ ఫైవ్, వన్ బై రూట్ ఫైవ్ వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ బై రూట్ ఫైవ్ వన్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్. నౌ సి హియర్ వన్ బై రూట్ ఫైవ్ ఈజ్ ద కామన్ వన్ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ మైనస్ రూట్ ఫైవ్ బై టూ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్. ఓకే, ఇదండి సొల్యూషన్. దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ఒక్కోసారి మీకు ఏమని అడుగుతారంటే షో దట్ ఎఫ్ఎన్ ఈక్వల్ అని గిది అడుగుతాడు, చివరిది కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.